బ్రతకాలు తెలియాలి మనిషికి, బ్రతుకుచున్న ప్రతి మనిషి తెలుసుకునే తీరాలి. బ్రతుకెందుకు బ్రతకాలో తెలియలేదు మనిషికి, బ్రతుకెందుకు బ్రతకాలో తెలియలేదు మనిషికి. బ్రతికి ఇచ్చిన దేవునికి ప్రతిఫలము లేదాయే, బ్రతికి ఇచ్చిన దేవునికి ప్రతిఫలము లేదాయే. బ్రతుకెందుకు బ్రతకాలో తెలియాలి మనిషికి, బ్రతుకుచున్న ప్రతి మనిషి తెలుసుకునే తీరాలి. ఆకలాకలంటూనే ఆ ఊరంటూ పుడతావు, ఆశ తీర జీవితమంతా సుఖము కోరుతుంటావు. ఆశయాల పల్లకిలో మూగులాడు మనిషి, నాశనాన నీ బ్రతుకు జోగుచున్నదని తెలుసా, నాశనమే నీ ముందు నడుచుచున్నదని తెలుసా, నాశనమే నీ ముందు నడుచుచున్నదని తెలుసా. జీవ మార్గం ఎరుగకనే బ్రతుకు ముగియునని తెలుసా, జీవ మార్గం ఎరుగకనే బ్రతుకు ముగియునని తెలుసా. ఇప్పుడు తిరిగి వస్తున్న కుమారుడు ఎప్పుడొస్తాడా, 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 ఎప్పుడొస్తాడా? నిజానికి ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు, ఆయుష్ను పంచుకుని వెళ్ళిపోయాడు, ఆత్మను పంచుకుని వెళ్ళిపోయాడు, భూలోకంలోకి వెళ్ళిపోయి చెడిపోయాడు. కానీ కన్న తండ్రి ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎలా వస్తాడు, ఎప్పుడొస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నాడట. చివరికి కుమారుడు రానే వస్తున్నాడు, కుమారుడు రానే వస్తున్నాడు. వస్తున్న కుమారుని చూసి ఎదురు వచ్చి వాటేసుకున్నాడు తండ్రి. అప్పుడు అన్నాడు కుమారుడు, ఏమన్నాడు, నేను నీకును భూలోకానికిని పరలోకానికిని, పరలోకానికిని నీకును విరోధంగా పాపం చేసిన వాడను, నన్ను క్షమించు, విడిచిపెట్టాను అని అంటున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు పిల్లారా. ఈరోజు ఏ బిడ్డని, ఏ మనుష్యని, ఏ కుమారుణ్ణి, కుమార్తెను దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. ప్రతి బిడ్డ ఆయన బిడ్డే, ప్రతి బిడ్డలో ఉన్న జీవం ఆయనదే, ప్రతి బిడ్డలో ఉన్న ఊపిరి ఆయనదే, ప్రతి బిడ్డ తింటున్న ఆహారం ఆయనదే, ప్రతి బిడ్డ అనుభవిస్తున్న ఈ ప్రకృతి, ఈ కష్టార్జితం అంతా ఆ తండ్రిదే. నీదెక్కడుంది చెప్పు, నీదేముంది? ఆయన ఆస్తిని పంచుకున్నావు, ఆయన ఊపిరిని పంచుకున్నావు, ఆయన ఆత్మను పంచుకున్నావు, ఆయన జీవాన్ని పంచుకున్నావు, ఆయన సహస్రాలతో కట్టిన దేహాన్ని కలిగి భూమి మీద ఆయనకి వ్యతిరేకంగా, భిన్నంగా, విరోధంగా, అపవాదితో కలిసి దేవునితో యుద్ధం చేస్తున్నావు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావో చూసుకొని ఆయన, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోండి. మీరే దేవునితో విరోధమా, దేవునితో విరోధమా? జయించగలవా దేవుణ్ణి? దేవుని చేతిలో పడితే బ్రతకగలవా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదంతా ఆలోచిస్తే నిజంగా ఈరోజు తప్పిపోయిన కుమారుడు ఎవరో ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కోట్లాదిగా భూమి మీదకి పుట్టుకొచ్చిన ప్రతి బిడ్డ దేవునిలో నుండి తప్పిపోయాడు. రోమపత్రిక 3:11 రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు. దేవుని వెదకువారు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ తప్పిపోయిన కుమారులే. మేలు చేయువాడు లేడు,
ఒక్కడైనా నువ్వు లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. నిర్దోషమైన మార్గాన్ని మరిచిపోయారు. సమాధానకరమైన మార్గాన్ని మరిచిపోయారు. సంతోషాన్ని మరిచిపోయారు. ఆనందాన్ని మరిచిపోయారు. దుఃఖకరమైన బ్రతుకులు బ్రతుకుచున్నారు. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. సర్వలోకమును దేవుని శిక్షకు పాత్రమైపోయింది. సర్వలోకం దేవుని శిక్ష కొరకు ఎదురు చూస్తున్నామా? శిక్ష కొరకు బ్రతుకుతున్నావా? ఎవరికోసం బ్రతుకుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? తల్లిదండ్రులు పిల్లల కొరకు బ్రతుకుతున్నామంటారు, పిల్లలు తల్లిదండ్రుల కోసం బ్రతుకుతున్నామంటారు. చివరికి వీరు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు చావును మాత్రం ఆపలేరు. ఎవరు ఒకరి కొరకు ఒకరు బ్రతకలేరు. ఎవరు ఒకరినొకరు ఆపలేరు. మరణించకుండా ఎవరిని ఎవరు ఆపగలిగే పరిస్థితి ఇక్కడ భూలోకంలో లేదు. మాట మాత్రం ఏమంటారు, ఎవరి కొరకు బ్రతుకుతున్నామంటే పిల్లల కొరకు, లేదా తల్లిదండ్రుల కొరకు, లేదా భార్య కొరకు, లేదా భర్త కొరకు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. నిజానికి మనం బ్రతికేది ఎవరి కొరకు బ్రతకలేమను సంగతి వాస్తవం. ఎవరు తమ కొరకు బ్రతకలేరనే సంగతి వాస్తవం. ఎవరు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోలేరనే సంగతి వాస్తవం. కానీ ప్రయత్నాలు ఎవరి ఇష్టం వారిది. వారి ఇష్టాలు నెరవేర్చుకున్నట్లో జీవితకాలం అంతా నిరర్థకంగా ప్రయాసపడి నిష్ఫలంగా ఏదొకనాడు జీవితాన్ని ముగించేస్తారు. అలా ముగించేసినప్పుడు వారు బ్రతికిన బ్రతుకుకు ఫలమేమైనా ఉందా అనంటే ఏమీ లేదు. వారి బ్రతుకుకు ఫలమేమీ లేదు. వారు సంపాదించుకున్న ధనం భూలోకంలో ఉన్నంతకాలం వారిని మోసం చేసింది. ఎవరు మోసం చేశారట? వారి ధనమే వారిని మోసం చేసింది. వారి ఐహిక విచారం, ఇంకా ఏదో లేదనే దురాశ, ఆశ కాదు దురాశ, వారిని మోసం చేసింది. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బ్రతకాలి? నేను చాలామందికి ఇదే చెప్తూ ఉంటున్నాను. ఇలారా ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తూ ఉంటాను, నాయన భూమి మీద జీవితం అయిపోతుంది. వారి వయసులను బట్టి, ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు, నాకు దేవుడిచ్చిన ఆయుష్లో నా జీవిత దినాలు 55 సంవత్సరాల జీవిత కాలాన్ని ఖర్చు పెట్టేశాను. ఇక మిగిలి ఉన్న జీవితకాలం ఏముందో నాకైతే తెలియదు. ఒకవేళ ఇక్కడ చనిపోయాను అనుకోండి, ఇక్కడ చనిపోతే మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకు నివాస స్థలం ఎక్కడా? నేను ఎక్కడుండాలి? ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు అన్ని సౌకర్యాలు కావాలని నేను ఎలా కోరుకుంటున్నానో, అలాగే నేను కాదు ప్రతి మనిషి కోరుకుంటున్నాడు. ఆ సర్వ సౌకర్యాలు మరి భూమిని విడిచిపెట్టిన తర్వాత కావాలా వద్దా చెప్పండి? కావాలంటారా వద్దంటారా? కావాలి. కానీ అసలు నేననేవాడు నేను బ్రతుకుతాననే సంగతి మనిషికి తెలియడం లేదు. నేను బ్రతకగలను. చనిపోయిన తర్వాత నాకు మరో బ్రతుకుంది, మరో లోకం ఉంది, మరో లోకంలోకి నేను వెళ్తాను. అక్కడ నాకు బ్రతుకుంది. ఆ బ్రతుకులో నేను దేవుని బిడ్డగా బ్రతుకుతాను. ఆ బిడ్డలో శాశ్వత ఆ లోకంలో దేవుని బిడ్డగా శాశ్వత జీవం కలిగి నిత్యము జీవించగలననే సంగతి ఈరోజు ఎవరికీ అర్థం కావడం లేదు, అర్థం అవడం లేదు. కేవలం ఈ జీవిత కాలపు అవసరం, ఈ దుర్వ్యాపారం. ఏ వ్యాపారం ఇది? ఈ దుర్వ్యాపారం, ఈ ఐహిక విచారం. ఇందులోనే జీవితాలు నిరర్థకంగా జీవించేసి నిష్ఫలుడుగా జీవితాన్ని ముగించేస్తున్న భయంకరమైన సన్నివేశం భూలోకంలో చోటు చేసుకుంది. పిల్లారా చూడండి, ప్రతి సమయం, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎంతోమంది బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని అపవాదిగాడు బ్రింగేస్తున్నాడు.
ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ప్రమాదంలో, ఏదో ఒక ఇబ్బందిలో, ఏదో ఒక ఇరుకులో, ఏదో ఒక ఆపదలో చిక్కబెట్టి ప్రతి బిడ్డను బ్రింగేస్తున్నాడు. చివరికి ఏ ఆపద లేదనుకోండి, ఏదో ఒక కష్టం వానికి కలిగించి చివరికి తనకు తానే హాని చేసుకుని ఆత్మహత్య చేసుకునే దీనస్థితికి మానవుణ్ణి దిగజార్చేస్తున్నాడు. ఈ సంగతి ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఎప్పుడు తెలుసుకోగలరు? మీకు ఇచ్చిన జీవిత, మీకు ఇచ్చిన అవయవాలు, మీకు ఇచ్చిన జ్ఞానేంద్రియాలు, మీకు ఇచ్చినటువంటి దేహం, ఇది దేవుని ఆలయం, ఇందులో దేవుడు నివసిస్తాడు, ఇందులో దేవుడు భూమి మీద మిమ్మల్ని బ్రతికిస్తాడు, తన జీవంతో, తన ఊపిరితో, తన ఆత్మతో మిమ్మల్ని నింపి భూమి మీద బ్రతికిస్తాడు అన్న సంగతి మనుషులకి అందరికీ తెలుసు. అసలు ఎవరు బ్రతుకుతున్నారు ఇందులో? 2 కొరింథీ పత్రిక 6:18 అసలు ఎవరు బ్రతుకుతున్నారు ఈ దేహంలో? అసలు నీవనుకుంటున్న నీలో ఎవరు బ్రతుకుతున్నారు? నీవు నీవేనా? కేవలం ఆకారంగా పిలువబడుతున్న నీవు ఎవరు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అవయవానికి పేరుంది. ఇది వెంట్రుకలు, పైనున్నవి వెంట్రుకలు, కిందన్నది అరికాలు, పాదం. ఇక్కడ మొదలు పెడితే క్రింది వరకు ఉన్న ప్రతి అవయవానికి పేరుంది. కానీ మరి డానియల్ రాజు అనే పేరు ఎవరిది? డానియల్ రాజు అని పెట్టబడిన పేరు ఎవరిది? ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవానికి పేరున్నప్పుడు డానియల్ రాజు అని పిలువబడుతున్న పేరు ఎవరిది? ఎక్కడిది? ఎవరికి ఆ పేరు చెప్పగలరా? మీకు పెట్టబడిన పేర్లు ఎవరు అనుకుంటున్నారు? మీలో నివసించుచున్న దేవుని ఆత్మ యొక్క పేరు డానియల్ రాజు. ఏమంటాడు అక్కడ చూడు, చదువునాయన 2 కొరింథీ పత్రిక 6:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే మనుషులు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎక్కడా? నేను వారిలో నివసించి సంచరిస్తాను. బ్రతికిది నీవా? నీవు కాదు. అందుకే బ్రతికెందుకు బ్రతకాలో తెలియాలి మనిషికి అని చెప్పి ఒక పాట రాశాం. పాటతోటి ప్రారంభమైన సరిగా పాడలేకపోయాను. ఈ పాటని వేరెవరి చేతన్నా పాడించగలగా? కాబట్టి ఎవరు బ్రతుకుతున్నారో తెలియదు మనకి. మనలో బ్రతికేది ఎవరో మనకు తెలియదు. మనమని నేనని పిలువబడుతున్నా నేను ఎవరో నీకు తెలియదు. అలా తెలియకనే జీవితాన్ని నిష్ఫలంగా చేసేసుకుంటున్నాం, జీవితాన్ని నిష్ఫలంగా చేసేసుకుంటున్నాం. చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. నేనే భూమి మీద వారి దేహాల్లో ఉండి నేను మలుచుకున్నా, నేను రూపించుకున్నా, నేను నా సహస్తాలతో రూపించుకున్న ఆలయంలో నేనే నివసిస్తాను. నివసింపనిస్తున్నారా ఈరోజు దేవుణ్ణి? మీలో మీ తండ్రి అయిన దేవునిని, దేవుని ఆత్మను మీరు నివసింపనిస్తున్నారా? లేదా ఆ దేవుని ఆత్మను పక్కకు పెట్టి దెయ్యానికి ఆహ్వానం పలిగి దురాత్మను నివసింపచేస్తున్నారా? ఎవరు నివసిస్తున్నారు మీలో? మీలో బ్రతుకుతున్నది ఎవరు? బ్రతికిస్తున్నది ఎవరు? మిమ్మల్ని బ్రతికిస్తున్నది ఎవరు? మిమ్మల్ని బ్రతికిస్తున్నది దేవుడైతే మీరెవరిని బ్రతికిస్తున్నారు? అపవాదిని మీరు చేర్చుకొని వాణ్ణి మీరు వాడికి ఆశ్రయం ఇచ్చి వాణ్ణి బ్రతికిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి సంభవిస్తుందో చూసారా? ఎంత భయంకరమైన పరిస్థితి సంభవిస్తుందో చూడండి. దేవుడు తన కుమారుడని నిన్ను ప్రేమించి, దేవుడు తన కుమార్తెను నిన్ను ప్రేమించి, తన జీవాన్నిచ్చి, తన ఊపిరినిచ్చి, తన ఆత్మను నీకు పంచి, నీ దేహంలో ఆయనే నివసించి సంచరించి భూమి మీద ఆయన ఇష్టాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఆయన నిన్ను కలుగు చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన ఇష్ట ప్రకారం ఆయన జీవం, ఆయన ఊపిరి, ఆయన ఆత్మను నీకు పంచితే నీ ఇష్ట ప్రకారం నువ్వేం చేస్తున్నావు? అపవాదికి ఆసరా ఇచ్చి
నువ్వు వాడితో సహవాసం చేసి వాణ్ణి నీ దేహంలోనికి రప్పించి నీలో ఉన్న దేవుని ఆత్మ యొక్క ఇష్టాన్ని పక్కకు పెట్టి దయ్యం దురాత్మ యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే స్థితిలో ఈరోజు మానవాళి ఉంది. కాదంటారా? మీ లోపల రెండు మనసులు ఉంటాయి, చూసుకోండి. మీ లోపల రెండు మనసులు ఉంటాయి, ఇది అవునా కాదా, ఈ చెప్పబడుతున్న వాక్యం అవునా కాదా. అవునని ఒకరంటే కాదని ఇంకొకరు అంటూ ఉంటారు. ఎవరో మీ లోపల ఉన్న మీ ఆత్మ, మీ లోపల ఉన్నటువంటి దేవునాత్మ ఒకటి మాట్లాడితే ఇది కరెక్ట్ అని మాట్లాడితే మరొక ఆత్మ ఏ రాంగో ఏమో నిజమో కాదో అలాగే చెప్తారులే, అలాగే చెప్తారు ఇది. లేదా ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని ప్రతినిత్యం ఆత్మ పోరాటం జరుగుతూ ఉంటుంది లోపల. ఏ విషయాన్ని ఒక వస్తువు కొనాలన్నా, ఒక వస్తువు తినాలన్నా, ఒక తప్పు చేయాలన్నా, ఒక రైట్ చేయాలన్నా, అప్పుడు మీ మనసు ఏమవుతుంది? రెండు రకాలుగా లాగుతూ ఉంటుంది. ఒకటి చేయమంటుంది, ఒకటి ఏమో చేయొద్దు అంటుంది. కదా అబద్ధం ఆడుతున్నప్పుడు మనం బాగా అర్థమైపోద్ది. దేవుని ఆత్మ ఏమంటుంది? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ఆడకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుని ఆత్మ మాట్లాడితే పక్కనున్న దురాత్మ ఏమంటుంది? ఏం కాదులే, ఈ ఒక్కసారికేలే, ఈ యొక్క చిన్న అబద్ధం ఆడమంటే నీకు 50,000 కలిసి వస్తుంది. ఏం కలిసి వస్తుందట? 50,000 కలిసి వస్తుంది. ఈ 50,000 ఏం చేసుకోవాలనేది ఆలోచించడు. 50,000 కలిసి వస్తుంది, హాయిగా తిని తాగబడుకోవచ్చు. అంటే దేవునికి వ్యతిరేకంగా దేహాన్ని ప్రవర్తింప చేస్తున్నాడు అప్పవాది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పరిస్థితి ఈరోజు మనిషికి లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పనిలో ఈరోజు ఏ బిడ్డ లేడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన చాలా చింత చాలా బాధలో ఉన్నాడు. ఏమన్నాడు? మేలు చేయువాడు లేడు, గోపడు కూడా లేడు. మేలు చేయువాడు అనగా దేవుని వాక్యాన్ని, దేవుని మనస్సు తెలుసుకొని దేవుని పిల్లలను దేవుని పిల్లలుగా దేవుని పక్షంగా సమకూర్చేవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు లేడు, లేడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో ఈరోజు క్రైస్తవుడు, క్రైస్తవుడిని నడిపిస్తున్న ఒక కాపరి, సంఘ నాయకుడు, బోధకుడు, సేవకుడు, సువార్తికుడు అందరూ ఈ జీవన సంబంధమైన వ్యాపారంలోనే చిక్కుబడిపోతున్న పరిస్థితి. పీడన జాగ్రత్తగా ఆలోచించుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు నడుస్తున్న నడక, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. పీడన మీకు అర్థమవుతుంది. నేను వారిలో నివసించి సంచరిస్తాను, వారు నా పిల్లలై ఉంటారు, నేను వారికి దేవుణ్ణి ఉంటాను. దేవుని బిడ్డగా బ్రతుకుదామా? దేవుని ఇష్టాన్ని నెరవేర్దామా? లేదా దేవుని ఇష్టాన్ని పక్కకు పెట్టి దయ్యం ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద మనల్ని మనమే మోసం చేసుకుని నిరర్ధకంగా నిష్ఫలంగా ఈ జీవితాన్ని ముగించేద్దామా? ముగించేస్తే అంతటితో జీవితం ముగిసిపోతుందా? ముగిసిపోతుందా? లేదే, చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభం. చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఆ అసలు జీవితంలో నువ్వు బ్రతుకుండాలంటే ఈరోజు నీకు ఇవ్వబడిన దేహంతో దేవుని పని చేసుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు నిశ్చయముగా నిత్యరాజ్యంలో అనుభవించాలంటే ఈరోజు దేవుని బిడ్డగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పనిలో నీ కష్టార్జితం దేవుని పనిలో వెచ్చించాలి. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవడం కాదు, నిత్యరాజ్యంలో నీ చేతుల కష్టార్జితాన్ని నిత్యము ఆనందంలో ఆనందమయంగా అనుభవించాలంటే ఈరోజు నువ్వు దేవుని పనిగా దేవుని ఇష్టంని దేవుని పనిలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నీ చేతుల కష్టార్జితాన్ని దేవునికి అప్పగించాలి. అలా అప్పగించే క్రైస్తవుడు ఎవరు కనబడలే. ప్రతివారు ఆ పచ్చనోటు వెనకాలే పరిగెడుతున్నారు. నేను చాలా సందర్భాల్లో చూస్తున్నాను, ప్రతివారు చేయి చాపేవారే, ప్రతివారు చేయి చాపేవారే. ఓకే, దేవుని పేరు చెప్పి బ్రతకండి, దేవుడు ఇచ్చాడు రాయితీలు, బ్రతకండి. కానీ ఎదుటి వారిని బ్రతికించండి, మీరు బ్రతికి వారిని బ్రతికించండి. మీరు శరీరాన్ని బ్రతికించుకున్నారేమో, వారి ఆత్మలను బ్రతికించే పని మీ మీదే ఉంది, వారి ఆత్మలను బ్రతికించవలసిన పని మీ మీదే ఉంది. మీరు ఏం చేస్తున్నారా? ఆత్మలను చంపేస్తున్నారా? లేదా వారితో పాటు వారి శరీరాలతో పాటు మీ శరీరాలను పోషించుకోవడం వరకే నేర్చుకున్నారా? ఇందుకేనా క్రైస్తవ్యం? ఇందుకేనా మనిషి బ్రతికేది? ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది, జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇటు విషయాలు
మీకు తెలియాలి, మేము నేర్చుకోవాలి అని అంటే, ఇందులో ఏ విషయాన్ని అయినా సరే మీకు అనుమానం కలిగితే మీకు ఆ స్క్రీన్ మీద ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతాయి. ఆ నంబర్ల ప్రకారం మీరు ఫోన్ చేస్తే మీకు కలిగిన అనుమానాలు నివృత్తి చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి క్రీస్తు యేసు భూలోకంలోకి వచ్చి శ్రమ పడ్డాడు. చివరి మాట చూద్దాం, చివరి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 10:5 యేసు ప్రభు కూడా మనలాంటి మనిషే. యేసు ప్రభు కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకునే భూమి మీద జీవించాడు. 33.5 జీవితకాలం ఆయన శరీరంలో శ్రమ పడ్డాడు. 10 శరీరంలో ఉన్నప్పుడు ఆయన చాలా శ్రమ పడ్డాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు కాబట్టి, 10:5 హెబ్రీ పత్రిక, కాబట్టి ఆయన ఈ లోకమందు శరీరాన్ని ధరించుకొని భూలోకంలో ప్రవేశించినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. ఏమన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ డాడీ నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, అమర్చావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏమన్నాడట, నీవు నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాసుకున్న ప్రకారం నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను డాడీ అంటున్నాడు. మరి అవ మీరేమో అంటున్నారు, లేదు డాడీ నీ ఇష్టం కాదు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నువ్వు నన్ను పంపించావు. ఒకవేళ నువ్వు నీ ఇష్టం నెరవేర్చడానికి నువ్వు పంపించినా నేను నీ ఇష్టాన్ని నెరవేర్చలేను, నేను నా ఇష్టాన్నే నెరవేర్చుకుంటాను అని అంటారా? ఓకే, లేదా నా రాత నేను రాసుకుంటానని అంటారా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని ఏమని మాట్లాడతారు, దేవుడు వానికి వాని విధి రాత అక్కడ అలా రాసేసాడరా, అందుకే వాడికి అలా జరిగింది అని మాట్లాడతారు. ప్రియులారా, నిజానికి దేవుడు ఎవరికీ కూడా చెడు రాతలు రాయడు. ప్రమాదకరమైన రాతలు రాయడు, ప్రమాదంలో చిక్కబెట్టడు. కానీ దేవుడు రాసిన రాతను చెరిపేసుకుని మనం మాకు వచ్చిందని చెప్పి మన రాతను మనమే రాసుకుంటున్నాం. నిజానికి దేవుడైతే ప్రతివాని గురించి తన గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నాడు. ఏమని, నా బిడ్డ భూలోకానికి వెళుతున్నాడు, తిరిగి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, యథార్థవంతుడుగా, జ్ఞానపూర్ణుడుగా, పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడుగా, పరిపూర్ణమైన దైవత్వాన్ని సంపాదించుకొని, పరిపూర్ణమైన దేవత్వాన్ని సంతరించుకొని తిరిగి మహాలోకానికి తిరిగి రావాలని పంపించాడు. కానీ భూలోకంలోకి వచ్చి ప్రతి మనిషి ఇక్కడ చెదిరిపోతున్నాడు, దయ్యంలో కలిసిపోతున్నాడు, దురాత్మల సంబంధిగా మారిపోతున్నాడు, దురాత్మలను దేవుడిగా పూజిస్తున్నాడు, దురాత్మల్ని అవసరానికి ఆశ్రయిస్తున్నాడు, దురాత్మలతోనే సహవాసం చేస్తున్నాడు. ఇదెంత ప్రమాదకరం ఆలోచించండి. ఏమంటున్నాడు ఇక్కడ, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చటానికి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి నేను భూమి మీదకి వచ్చాను తండ్రి. ఏం పని చెప్తారు చెప్పండి, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను డాడీ అనే కుమారుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద ఈరోజు? ఎవరు లేరు. ఇదే మాట దావీదు గారు కూడా మాట్లాడాడు. చూడండి ఒకసారి 40 కీర్తనల గ్రంథం 40, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు కంటే ముందు దావీదు గారు మాట్లాడాడు ఈ మాట. ఏమంటున్నాడు, 40 కీర్తనల గ్రంథం 40 కీర్తనల గ్రంథం 6 బలులైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను
పాప పరిహారార్థ బలుడనైనా నువ్వు నీవు తెమ్మనలేదు. అప్పుడు ఎప్పుడు నిన్ను భూలోకంలోనికి పంపక మునుపు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను భూలోకానికి వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో మానవ సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును నీ మహాజనమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయ నాలో నేను దాచుకోలేదు. నీవు నియమించిన ప్రకారం, నీవిచ్చిన జీవితం, నీవిచ్చిన ఆయుష్కాలం, నీవిచ్చిన దేహం, నీవిచ్చిన జ్ఞానేంద్రియాలు ఇదిగో నీ పనిలో నేను ఖర్చు పెట్టాను తండ్రి అని మాట్లాడుతున్నాడు దాని. ఆ తర్వాత 1000 తర్వాత యేసుప్రభు వచ్చి భూలోకానికి ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటే బలులు అర్పణలు నువ్వు కోరలేదు కానీ నాకు శరీరాన్ని ఇచ్చేవుతండి. ఈ శరీరం నీ దేహం, ఈ శరీరం నీ ఆలయం, ఇందులో మీరు నివసించి సంచరించండి డాడీ అని ఆహ్వానం పలికాడు. అలానే 33.5 సంవత్సరాలు భూలోకంలో యేసు స్వామి భూలోకంలో జీవించాడు. ఆయన నోట కపటం లేదు, ఆయన హృదయంలో పాపం కపటం లేనివాడిగా మోసం లేనివాడిగా పరిశుద్ధుడిగా ఎలా అయితే భూమి మీద పుట్టాడో పరిశుద్ధుడిగానే జీవితాన్ని ముగించి మరింత పరిశుద్ధుడై మరింత ప్రేమపూర్ణుడై సమాధానపూర్ణుడై జ్ఞానపూర్ణుడై భూలోకాన్ని విడిచి ఇక్కడ చనిపోయి తిరిగి లేచి మహాలోకానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇప్పుడు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఏమైపోతాం? యేసుస్వామిలా మీకు తిరిగి లేవాలనే ఆశ మీకు లేదా? యేసుస్వామిలా తిరిగి బ్రతకాలనే సంగతి మీకు తెలియక్కర్లేదా? యేసుస్వామిలా భూలోకంలో జీవితం ముగించేసి మరో లోకంలో జీవితాన్ని ప్రారంభించాలి, నిత్య లోకంలో నిత్యము దేవునితో జీవించాలనే ఆశ మనకు లేదా చెప్పండి పిల్లలు? ఉంది. ఒకవేళ అలాంటి ఆశ ఉంటే ఈ జీవవాక్యంలోని సత్య సారాంశాన్ని, మనిషి బ్రతుకు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో, మీకు ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని అడగండి, చెప్పడానికి సిద్ధమన్నా. దేవుని స్తోత్రం. ఇంతటితో పాఠం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. బ్రతకాలో తెలియాలి మనిషికి, బ్రతుకుచున్న ప్రతి మనిషి తెలుసుకునే తీరాలి. బ్రతుకెందుకు బ్రతకాలో తెలియలేదు మనిషికి, బ్రతుకెందుకు బ్రతకాలో తెలియలేదు మనిషికి. బ్రతికి ఇచ్చిన దేవునికి ప్రతిఫలము లేదాయే, బ్రతికి ఇచ్చిన దేవునికి ప్రతిఫలము లేదాయే. బ్రతుకెందుకు బ్రతకాలో తెలియాలి మనిషికి, బ్రతుకుచున్న ప్రతి మనిషి తెలుసుకునే తీరాలి. ఆకలాకలంటూనే ఆ ఊరంటూ పుడతావు, ఆశ తీర జీవితమంతా సుఖము కోరుతుంటావు. ఆశయాల పల్లకిలో మూగులాడు మనిషి, నాశనాన నీ బ్రతుకు జోగుచున్నదని తెలుసా? నాశనమే నీ ముందు నడుచుచున్నదని తెలుసా? నాశనమే నీ ముందు నడుచుచున్నదని తెలుసా? జీవమార్గం ఎదుగకనే బ్రతుకు ముగియునని తెలుసా? జీవమార్గం ఎరుగకనే బ్రతుకు ముగియునని తెలుసా? బ్రతుకెందుకు బ్రతకాలో తెలియాలి మనిషికి, బ్రతుకుచున్న ప్రతి మనిషి తెలుసుకొని తీరాలి.